కరెంటు విషయమే తీసుకుంటే ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త హైదరాబాద్ లో కానీ ఈ రోజు మా విద్యుత్ శాఖ మంత్రి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా కరెంటు పోతే వార్త అన్నట్టుగా అద్భుతంగా డెవలప్ చేసిన మాట వాస్తవమా కాదా మీరు విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఈ రోజు హైదరాబాద్ లో కొత్త కొత్త రోడ్లు వేసుకుంటున్నాం ఇగో ఈ వెనకాల కనబడుతున్నది మీకు ఫ్లైఓవర్ ఇది మనం కట్టిందే ఈ రెండేళ్ల కిందట మన ప్రభుత్వం కట్టిన ఫ్లైఓవర్ ఇట్లాంటి ఫ్లైఓవర్లు మీకు ఒక నాగోళ్ళనే కాదు మీరు ఎల్బీ నగర్ చౌరస్తాకి పోతే ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయో మీకే తెలుసు నాకంటే బాగా ఒకనాడు నా ఫ్రెండ్ చెప్తున్నాడు ఒక ఆయన విజయవాడకు పోయేటప్పుడు ఎల్బీ నగర్ చౌరస్తా కాడ 20 నిమిషాలు ఆగుతుంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు రైమని పోతున్నా అని చెప్తున్నాడు అట్లాంటి ఫ్లైఓవర్లు ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్ నిండా కట్టుకుంటా ఉన్నాం నీళ్ల సమస్య పరిష్కారం చేసుకున్నాం కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం రోడ్ల సమస్య కొంతమేరకు పరిష్కారం చేసుకున్నాం ఇంకింత చేసుకోవాల్సిన అవసరం ఉంది పేదవారికి సంబంధించినంత వరకు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఒకటి రెండు కాదు పేదవారు పెద్ద వయసులో ఉన్న మనుషులుంటే పెద్ద మనుషులుంటే వారికి ఆసరాగా 2000-3000 రూపాయల పెన్షన్లు కడుపు నిండా భోజనం పెట్టుకోవడానికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున బియ్యం మన బిడ్డలు గవర్నమెంట్ బడికి పోతే సన్న బియ్యంతో బువ్వ అదే రకంగా ఆడ కూతురు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం అదే ఆడబిడ్డ కానుపుకి పోతే కేసీఆర్ కిట్టు మగబిడ్డ పుడితే 12000 ఆడబిడ్డ పుడితే 13000 రూపాయలు ఈరోజు హైదరాబాద్ లో పేదవాడికి ఆకలైతే 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అన్నపూర్ణ ద్వారా 50000 మందికి రోజుకి భోజనం పెట్టుకుంటున్నాం అదే రకంగా పేదవాడికి సుస్థి చేస్తే బస్తీలో బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం బ్రహ్మాండంగా గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం హైదరాబాద్ ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా నన్ను చెప్పమంటే ఇంకొక అర్ధగంట సేపు చెప్తా నేను ఏం చేసిందయ్యా మీరు 5 ఏళ్లలో అంటే ఇంకొక అర్ధగంట సేపు చెప్తా ఒకటే ఒక్క బాకీ నేను మీకు ఒకటే ఒక్క పని బాకీ ఉన్నా మీకు ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది ఒకటే బాకీ ఉన్నది అది కూడా ఇస్తా ఇచ్చే బాధ్యత మాదే ఏం దానిలో అనుమానం వద్దని చెప్పుకుంటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నమ్మకం పెట్టండి ఈ రోజే ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసినారు మీరు చూసింటారని నేను అనుకుంటా ఉన్నా పేదవాళ్ల బస్తీలో ఇన్ని రోజులు మీరు వాటర్ బిల్లు కట్టేది భవిష్యత్తులో వాటర్ బిల్లు కూడా కట్టే అవసరం లేదు ఫ్రీగా మంచినీళ్ళు పేదవాళ్ళకనే మాట కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినారు అదే రకంగా మొన్నటికి మొన్న కరోనా కష్టంతో తల్లడిల్లుతున్నందుకు 50% మీరు ఏదైతే ఇంటి పన్ను కట్టినరో అందులో కూడా పైసలు వాపస్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారా కాదా ఒక్కసారి ఆలోచించండి చెప్పమంటే ఇంకో అర్ధగంట చెప్తా నేను ఇట్లాంటి మరి 6 ఏళ్లలో ఏం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కంటే ఫ్లైఓవర్లు కట్టుకున్నాం అండర్ పాస్లు కట్టుకున్నాం లైట్లు పెట్టుకున్నాం సీసీ కెమెరాలు పెట్టుకున్నాం హైదరాబాద్ ను భద్రంగా కాపాడుకున్నాం అమెజాన్ కంపెనీ యాపిల్ కంపెనీ ఫేస్బుక్ కంపెనీ లాంటి కంపెనీలు తెచ్చుకున్నాం మన పిల్లలకు కొలువులు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం మరి మా మీద పోటీ పడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు రెండు జాతీయ పార్టీలకు సంబంధించిన మిత్రులు కాంగ్రెస్ సోదరులు బీజేపీ సోదరులు మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా మీకు ఏం చేసిన వాళ్ళు ఎందుకు ఓటేయాలనో చెప్పాలి వాళ్ళు పేదవారి కోసం ఏమన్నా చేసినరా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 200 పింఛన్ ఆనాడు మరి ఈరోజు 2000 పింఛన్ ఎవరికి ఎక్కువ ఉన్నది ప్రేమ పేదవాళ్ళ మీద ఆలోచన చేయండి ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ గురించి చానున్నది కానీ నిన్నయాల కొంతమంది కొత్తోళ్ళు మోపైన మనకు వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మిమ్మల్ని అడగాలని కోరుతా ఉన్నా ఓటు అడిగే తందుకు మీ దగ్గరికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఓటు వెయ్యవద్దు అని ఎవరైనా అడిగితే అడగండి మీకెందుకు వేయాలని అడగండి ముఖ్యంగా కేంద్రాన్ని నడుపుతున్న భారతీయ జనతా పార్టీని అడగండి స్పష్టంగా అడగండి 6 ఏళ్లలో నువ్వు హైదరాబాద్ కు చేసిందేంది ఒక్క బుడ్డ పైస పనన్న చేసినవా నిలదీయండి 6 ఏళ్ల నుంచి ఏమి చేయను అనివి ఇప్పుడేం చేస్తావని అడగండి ఇప్పుడే మా సుధీర్ అన్న చెప్పిండు ఇదే ఎల్బీ నగర్ లో 1-2 కాదు 10ల సంఖ్యలో కాలనీల్లోకి నీళ్లు వచ్చినాయి బస్తీల్లోకి నీళ్లు వచ్చినాయి ఇబ్బంది పడ్డారు మీరు మన కార్పొరేటర్లు ఇక్కడ నేను కూడా అయ్యప్ప నగర్కి వచ్చినా బైరామాల్ కూడాకి వచ్చినా నేను కూడా నీళ్లలోనే మీతో పాటు ఉన్నా మన శాసనసభ్యుడు మీతోనే పాటు ఉన్నారు మన కార్పొరేటర్లు మీతో పాటే ఉన్నారు ఇళ్లలో కూసోలే నీళ్లున్నాయని చెప్పి దాక్కోలే మీ దగ్గరికే వచ్చినాం కరోనా సమయంలో కూడా లాక్డౌన్ ఉంటే ఆనాడు కూడా మిమ్మల్ని ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం 1500 రూపాయలు ఇచ్చినా బియ్యం ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వం నీళ్ళు వచ్చినా మేమే ఉన్నాం ఇక్కడ అయ్యప్ప నగర్లోనే ఉన్నాం మరి పేదవారికి కష్టం వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు అన్ని కొట్టుకపోయినాయి
ఉప్పు పప్పు ఇంట్లో అన్ని పోయినాయి, బియ్యంతో సహా అన్ని పోయినాయి, వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి 650 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు. మంచి పని చేస్తుంటే దానికి కూడా ఉత్తరాలు రాసి మంచి పని చేస్తే ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందేమో అని చెప్పి దాన్ని కూడా ఆపిండు. ఎవరు ఆపిండు దాన్ని? ఎవరు వినవడతలే తమ్ముడు? పేదోడి నోటికాడ ముద్ద గుంజుకున్నది ఎవరు? వినవడతలేదు అంటున్నా. గసంటోళ్ళు ఉన్నారు, అమ్మ పెట్టది అడక తిననీయేది అన్నట్టు మళ్ళీ అదే పాశి ముఖం వేసుకొని ఓటు వేస్తాను, ఓటు కావాలి ఓటు కావాలని అడుగుతున్నారు. అడగండి, ఆలోచించండి. వాళ్ళేమో ఒక్క బుడ్డ పైసా సాయం చేయలేదు, హైదరాబాద్ కు వరదలు వస్తే నయా పైసా సాయం చేయలేదు, 6 ఏళ్లలో ఒక్క పైసా పని చేయలేదు హైదరాబాద్. ఏం ముఖం పెట్టుకుని ఇలా ఓట్లు అడగడానికి వచ్చినో నిలదీయండి. ఇంకొక మాట అడుగుతున్నా నేను, వాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని ఓటేజీ గెలిపిస్తే 25,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడే కాదు, 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? ఇస్తాడా ఇయ్యడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? నాకు తెలియక అడుగుతున్నా, నాకు తెలివి లేదు, మీకన్నా ఉండాలి కదా, మీరు ఆలోచన చేయండి. ఇట్లా దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అవతల పడేటోళ్ళు మన కండగుంటారా? నేను ఒక్క మాట మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం. పోయినసారి డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తామని పేదవాళ్ళను ఇళ్ళ కాడికి వస్తే చుట్టాలు ఎవరైనా వస్తే మీ అల్లుడు వస్తే ఆడబండుకుంటాడు, కొడుకు కోడలు ఉంటే ఆడబండుకుంటాడు, కోడి పిల్ల మేక పిల్ల ఉంటే ఏడంటే ఇస్తారు. కాబట్టి పేదలకు డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తా, నాకు ఓట్లేయండి అని చెప్పి నేను అడుగుతున్నా పేదలు. మా అక్కని అడుగుతున్నా, అక్క డబల్ బెడ్రూమ్ వెళ్ళి వచ్చిందా? డబల్ బెడ్రూమ్ వెళ్ళి వచ్చిందా? వచ్చిందా? ఆ రెండో ఎవరికైనా డబల్ బెడ్రూమ్ వెళ్ళి వచ్చిందా? కేవలం డబల్ బెడ్రూమ్ గర్భిలా గరీబ్ లేబర్ కు దశాశాల మీద మైనారిటీకు 12% రిజర్వేషన్ మీద కుచిపీ రాజు పాగలు కలిసి ఆధ్యాత్మకు ఓటు పుచ్చిన వాళ్ళే సోచం. ఈరోజు మన పేదలు దిండియలు ఇవాళ ఇండ్ల సంఘ దేవుడు ఎరుగు కనీసం చచ్చిపోతే సమాధులను పాతి పెట్టడానికి 6 అడుగుల శ్మశాన వాటికలు కూడా ఇవాళ లేవు. కుషాయిగూడల జంగంగడ్డల మన ఏసరావు నగర్ లా నేను ఇప్పుడే తిరిగి అడుగుస్తున్నా సార్, ఇల్లు ఇవ్వకపోతే దరిద్రుడు సస్త సమాధి చేయడానికి మాకు శ్మశాన వాటికలు కూడా లేవు. అవి కూడా టీఆర్ఎస్ దొంగలు ఖర్చులు పెట్టుకుని శ్మశానాలు కూడా మిగిలిస్తలేదు. అందుకే నేను అడుగుతున్నయ్యా, ఒక మంచి అవకాశం వచ్చింది, మీరు ఆలోచన చేయి. ఇక నిన్న మొన్న సంతట్ల సరేమీ కాదని ఇవాళ బీజేపీ బయలుదేరారు. బీజేపీ ఇవాళ చెప్తున్నారు, అయ్యా హిందూ ముస్లింలను సపరేట్ చేయాలనుకుంటూ కాంగ్రెస్ కష్టపడి 20 ఏళ్ళలో హిందువులను ముస్లింలను ఏక తాటి మీదకి తీసుకొచ్చి ఒకప్పుడు హైదరాబాద్ అంటే కర్ఫ్యూ అని ఉండే, కష్టపడి కర్ఫ్యూ తీసేసి పేదవాళ్ళకు ఉపాధి కల్పించి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెచ్చి ఔటర్ లింక్ రోడ్డు తెచ్చి హైటెక్ సిటీ తెచ్చి మెట్రో రైల్ తెచ్చి పీవీ నరసింహ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి హైదరాబాద్ లో రోడ్ వేసి లైట్ వేసి నీళ్ళు ఇచ్చి గోదావరి జనాలు తెచ్చి కృష్ణా జనాలు తీసుకొచ్చి హైదరాబాద్ లో ప్రజలకు గడ్డిపేట నీళ్లు సరిపోకపోతే తాగడానికి నీళ్లు ఇచ్చి ఇవాళ హిందూ ముస్లింలను కలిపి మన అందరం కలిసి ఉండేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ హిందూ ముస్లింలను విడగొట్టి మన మధ్యలో మతం చిచ్చు పెట్టి పంచాయతీ పెట్టి ఎన్నికలలో నెగ్గాలని చూస్తూ ఆయన సంతకం అవడం దొంగ సంతకం పెట్టినట్టు మన సంతకం అవడానికి దొంగ సంతకం పెడితే మనం వేడిపోతామా? పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేస్తాం. ఈ దొంగడు ఎవడో నా సంతకం పెట్టిన, కానీ బండి సంజయ్కి శుక్రవారం నాడు సార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి దేవత గుర్తొచ్చింది. అంటే ఎన్నికలు వారం తర్వాత పోయి భాగ్యలక్ష్మి కాడ దేవత కాడబోయి పూర్వ పక్కన వాడుకోండి. వాళ్ళ మిత్రుడే సిద్ధంగా ఎంపీ హోంమంత్రి ఉన్నాడు కేంద్రంలో. మీ హోంమంత్రి మీద నమ్మకం లేదు, పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు, దొంగ మాట అని చెప్పి హిందూ ముస్లింలకు పంచాయతీ పెట్టి ఇవాళ ప్రశాంతంగా బతుకుతున్న హైదరాబాద్ ప్రజల మధ్యలో మతం చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది. ఆయన బండి సంజయ్ ఇంకో మాట చెప్పాడు, మేయర్ అయితే పేదలకు 25,000 ఇస్తాడంట, బండి వాళ్ళకి బండి ఇస్తాడంట, లారీ వాళ్ళకి లారీ ఇస్తాడంట, ఆటో పోయినకి ఆటో ఇస్తాడంట, సైకిల్
ఏ రేంజ్ల నుంచి సన్నా